తిరుపతిలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఎవరు ఈ రాష్ట్రానికి ఎరివేసి ఇప్పుడు వాళ్ళు చేసింది కూడా వాళ్ళు చెప్పింది కూడా మీరు చేయకపోతే మీరు ఎక్కువ నష్టం చేయలేదా? దానికి సమాధానం ఏం చెప్తారు వీళ్ళు? అంటే మీ ఉద్దేశం ఏం మాట్లాడతారు మీరు? అంటే మీ ఉద్దేశం ఎస్ డెఫినెట్ గా హిస్టారికల్ గా ఫైట్ చేశాం. రెండోది ఐడియలాజికల్ కంటే ఈ దేశంలో ఇక్కడే కాదండి, రెండు రాష్ట్రాల్లో మీరు ఒకసారి చూస్తే నేను ఎన్నోసార్లు చెప్పాను, ఇండియా ఈజ్ ఏ డిఫరెంట్ కంట్రీ. దెర్ ఆర్ రీజనల్ పార్టీస్, దెర్ ఆర్ నేషనల్ పార్టీస్. నేషనల్ పార్టీస్ రెండు పార్టీస్, ఒకటి బీజేపీ ఒకటి కాంగ్రెస్. రీజనల్ పార్టీస్ టైమ్ టు టైమ్ సో మెనీ పార్టీస్ ఆర్ దేర్, కొన్ని ఎమర్జ్ అయినాయి, కొన్ని అధికారంలోకి వచ్చాయి. ఏ గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు ఇండియాలో మీరు చూస్తే కొన్ని సమయాల్లో యాంటీ కాంగ్రెస్, కొన్ని సమయాల్లో యాంటీ బీజేపీ ఫామ్ చేశారు. ఓన్లీ వన్ టైం, అది నా లీడర్షిప్ కింద యునైటెడ్ ఫ్రంట్ ఫస్ట్ టైం థర్డ్ ఫ్రంట్ గవర్నమెంట్ ఫామ్ చేసి కాంగ్రెస్ అవుట్ సైడ్ నుంచి సపోర్ట్ చేసుకున్నది ఏకైక గవర్నమెంట్, ఎక్కడ లేదు. ఇంకా మీరు ఇవన్నీ మాట్లాడకుండా మీరు సార్ మీరు ఉన్నారు కదా మీరు ఎందుకు చేస్తారని అడిగితే, దిస్ ఈజ్ ది కంపల్షన్స్ ఇన్ ఇండియా, డెమోక్రటిక్ కంపల్షన్. మొన్న నరేంద్ర మోడీ గారు వస్తారనుకున్నారా? నేను అడుగుతున్న బిఫోర్ ఎలక్షన్ నరేంద్ర మోడీ గారు గుజరాత్ చీఫ్ మినిస్టర్, అక్కడుండే గ్యాప్ లో కాంగ్రెస్ పార్టీ చేసిన వ్యతిరేక కార్యక్రమాలలో కానీ అప్పుడుండే వ్యతిరేకంగా ఏం కానీ ఒక 10 మీటింగ్లు పెట్టాడు. వాళ్ళకు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో వాళ్ళంతా ప్రచారం చేశారు, కాన్ఫిడెన్స్ వచ్చింది, పబ్లిక్ ఓట్ వేశారు, మాక్సిమం మెజారిటీ వచ్చింది. బట్ అట్ ది సేమ్ టైం వాట్ ఈస్ ది అచీవ్మెంట్? ఎంప్లాయ్మెంట్ వచ్చిందా? రైతులు బాగున్నారా? లేకుంటే ఎవరికేమో న్యాయం జరిగింది? ఒక్కరికి ఒక బెనిఫిట్ వచ్చిందా? దట్ ఈస్ ది సిచ్యువేషన్ టుడే. కాబట్టి మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఈరోజు ప్రజలకు ఏం జరిగింది అనేది ఇంపార్టెంట్ తప్ప, అట్లా కాకుండా మన రాష్ట్రానికి జరిగిన అన్యాయం ఇంపార్టెంట్ తప్ప మీరు మడిగట్టు కూర్చోవాలి, మిమ్మల్ని కొడతా ఉంటారు, మీరు భరించాలి. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎవరి కోసం నేను డిఫర్ అయ్యాను? రాష్ట్రం కోసం కాదా? ఎవరి కోసం ఇంత కలిశాను? స్టేట్ కోసం కాదా? రేపు మళ్ళా వీళ్లే వస్తే స్టేట్కి ఏమవుతుంది? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పవన్ కళ్యాణ్ కేసీఆర్ కొల్లుడు గాలేదు పెడతావు? నేను అడుగుతున్నా బీజేపీతో బయట ఎందుకు నాటకాలు? లోపల కొల్యూషన్, బయట నాటకాలా? నేను దేశం డెఫినెట్ గా ఆలోచిస్తున్నా, దేశంలో ఒక ప్రత్యామ్నాయం రావాలి. దేశానికి నష్టం జరిగింది, ఆంధ్రప్రదేశ్కి డబుల్ నష్టం జరిగింది. మళ్లీ ఈ రాష్ట్రానికి న్యాయం జరగాలంటే ఇప్పుడుండే ప్రస్తుత ప్రభుత్వం వస్తే మళ్ళా అన్యాయమే జరుగుతుంది, ఇంకా ఎక్కువ అన్యాయం జరుగుతుంది, ఇంకా రెచ్చిపోయి ఈ రాష్ట్రంలో ఇంకా నష్టాన్ని క్రియేట్ చేస్తారు. దానికోసం ఐఎమ్ ఫైటింగ్. దట్ ఈస్ వేర్ మీరు కూడా అర్థం చేసుకొని మీరు కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. ఏ పార్టీ ఉన్నాయో చూద్దాం. ఇప్పుడు ఇది నేషనల్ లెవెల్లో నేను మాట్లాడుతున్నాను, స్టేట్ లెవెల్లో మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లేదు కదా, ఎవరికి అనవసరం కాంగ్రెస్ పార్టీ? నేషనల్ లెవెల్లో ప్లాట్ఫామ్ కింద ఆ పార్టీ కూడా సపోర్ట్ చేస్తే తప్ప ఒక నేషనల్ ప్రత్యామ్నాయం రాదు తప్ప ఇక్కడ మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పెద్దగా లేదు. ఇప్పుడు నేనేమంటాను, నేను ఎప్పుడు మాట్లాడినా చాలా డిగ్నిఫైడ్ గా ఉంటాను. అదంతా నాది పాలసీస్ మీద సిద్ధాంతాలపైన నేను మాట్లాడతాను తప్ప వ్యక్తిగతంగా నేను ఎవరిని మాట్లాడను. నేనేమంటానంటే బ్రదర్, ఐ డెవలప్డ్ తెలుగు పీపుల్, ఐ క్రియేటెడ్ హైదరాబాద్, యువర్ ఆల్ అవేర్. కాలి నడకను నడిచాను ప్రపంచం మొత్తం, ఫైల్స్ నేనే మోసాను, ఇంటర్వ్యూలు ఇవ్వకపోతే ఇంటర్వ్యూలు ఇవ్వమని చెప్పి పోయి చేశాను. ఎవరి కోసం చేశాను? తెలుగు జాతి కోసం చేశాను. అందరూ అన్నారు హైదరాబాద్ని డెవలప్మెంట్ చేశాను అన్నారు. వీళ్ళందరూ కూడా చెప్పారు, వేరే సమయాల్లో చెప్పారు, మీరు హైదరాబాద్ని డెవలప్ చేసి నేనే చేశానని. ఇప్పుడు కేసీఆర్ కూడా చాలాసార్లు చెప్పాడు, ఇటీవల వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పారు, వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్పారు. అదే సమయంలో బైఫర్కేషన్ జరిగింది, ఒక కుటుంబ పెద్దగా
ఓసారి చాలా మంది అడిగారు, నన్ను ఒక మాట అడిగారు, సార్ అందరికంటే మీకేమనిపిస్తుంది అడిగారు. ఎందుకన్నా హైదరాబాద్ని డెవలప్ చేశారు, ఇప్పుడు మీరు వెళ్తున్నారు వేరే రాష్ట్రానికి, మీకు బాధ అనిపించదా అన్నారు. ఐ సెడ్ నో, ఐ క్రియేటెడ్ దిస్ డెవలప్మెంట్ ఫర్ తెలుగు పీపుల్, నౌ లెట్ దెమ్ ఎంజాయ్. ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ టు బిల్డ్ రీబిల్డ్ అనదర్ స్టేట్ డెస్టినీ ఆన్ మీ, ఐ హావ్ టు డూ సంథింగ్, సో ఐ విల్ డెవలప్ ఇట్ అని చెప్పి ఇక్కడికి వచ్చాం. వచ్చిన తర్వాత ఎవ్రీడే కొట్టుకుంటే అనవసరంగా విద్వేషాలు ఉంటాయి, దీనివల్ల లాభం లేదు, అమికబుల్గా సార్ట్అవుట్ చేసుకుందాం అని కేంద్రం పైన ఒత్తిడి పెంచితే కనీసం వాళ్ళు ఇవ్వాల్సిందని ఇస్తే మనం ముందుకు పోవచ్చనే ఉద్దేశంతో నేను కేంద్రం పైన ఒత్తిడి పెంచాను. అట్ సమ్ టైమ్ దే సపోర్టెడ్ మీ. స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి అని టీఆర్ఎస్ చెప్పారు, మీరు చూడండి. నేను టీఆర్ఎస్ బీజేపీతో ఉన్నంత వరకు ఇక్కడ పవన్ కళ్యాణ్ అండ్ ఆల్సో వైఎస్ఆర్ కాంగ్రెస్ డిమాండ్ చేశారు. నేను ఎప్పుడైతే డిఫర్ అయ్యానో వీళ్ళంతా యూటర్న్ తీసుకున్నారు. అంతవరకు మీకు స్పెషల్ స్టేటస్ కావాలనిపించి సపోర్ట్ చేసిన మీరు ఇమ్మీడియట్గా ఎందుకు మారారండి తెలంగాణ? మీరు స్పెషల్ స్టేటస్ కోసం పోరాడిన వ్యక్తులు ఎందుకు ఒక మాట మాట్లాడలేదండి? నన్ను బయట రండి, మీరు రావాలి, మీరు ఫైట్ చేయాలని చెప్పిన వాళ్ళు ఎందుకు మాట్లాడలేదండి ఒక మాట నరేంద్ర మోడీని? నా మీద ఒంటి కాలు మీద వస్తా ఉంటే పోలవరం ప్రాజెక్టుకు అన్యాయం చేస్తే మీరు ఒక్క మాట మాట్లాడుతున్నారా? వై నా మీద మీరు ఫైట్ చేస్తారా? వాట్ ఈజ్ దాట్? ఇవన్నీ లాలోచి రాజకీయాలు కావా? ఆ విషయం నేను అడుగుతున్నా. నేను నన్ను గురించి ఎందుకంటే అని తిట్టాలి? ఐఎమ్ ఆస్కింగ్. నేను చేసింది హైదరాబాద్ డెవలప్ చేయడం తప్ప, బాబుల మీద పోరాడడం తప్ప, లేకపోతే ఏవైతే ఈరోజు జరిగాయో వీటన్నిటికీ ఆ రోజు రాత్రి బౌళ్ళు కష్టపడడం తప్ప. నేను ఈరోజు ఇంకొక స్టేట్ని డెవలప్ చేయాలని నేను పోతుంటే మీరు బీజేపీ డైరెక్షన్లో మీరు ఎప్పటికప్పుడు నా మీద అటాక్ చేయడం ఏంటి? ఇది ఎక్కడ న్యాయం? కాబట్టి నేను పౌరుషమైన పద్యాలతో మాట్లాడినా అది నా సభ్యత కాదు. మీరు చూశారు అప్పుడు కూడా అజిటేషన్లో కూడా, బట్ ఉందాతనం ఉంటుంది, డిగ్నిటీ ఉంటుంది. బట్ అట్ ది సేమ్ టైం తెలుగు వారందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాట్ ఈస్ ది మిస్టేక్ ఐ హావ్ కమిటెడ్? ఇద్దరు కలిసి ఉండాలి అని చెప్పడం మిస్టేకా? హైదరాబాద్ని అభివృద్ధి చేయడం నా మిస్టేకా? నరేంద్ర మోడీని డిమాండ్ చేయడం నా ముఖ్యం మిస్టేకా? ఈ రాష్ట్రానికి న్యాయం చేయండి, స్పెషల్ స్టేటస్ ఇవ్వండి, బైఫర్కేషన్ యాక్ట్ హామీలన్నీ అమలు చేయమని అడగడం నా మిస్టేకా? మీరు డిఫరెంట్ టైమ్స్లో మీరు చెప్పినటన్నీ మాట మార్చేసి మీ ఇష్ట ప్రకారం మాట్లాడారు తప్ప, నేను కన్సిస్టెంట్గా అదే మాట్లాడుతున్నా, అదే కన్సిస్టెంట్తో ముందు పోతా. ప్రజలకు విజ్ఞత ఉంది, ప్రజలే ఆలోచించాల్సిన అవసరం ఉంది. రెండు రాష్ట్రాల్లో కూడా మీరే డిసైడ్ చేయాల్సిన అవసరం ఉంది. నేను పొలిటికల్ కంపల్షన్ కూడా చెప్పాను. వాట్ ఈస్ ది పొలిటికల్ ఇది నాకు తెలంగాణలో వదిలేయడం? 40 ఏళ్ళు 30 ఏళ్ళు ఉన్న పార్టీని పూర్తి వదిలిపెట్టాలండి నేను అడుగుతున్నాను. మిమ్మల్ని వెనుకబడిన వర్గాల్లో చైతన్యం తీసుకొచ్చిన పార్టీ, హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పట్టంలో పెట్టిన పార్టీ, అదే మాదిరిగా బడుగు బలహీన వర్గాలకు అండగా ఉన్న పార్టీ, కొన్ని వేల మందికి రాజకీయ భవిష్యత్ క్రియేట్ చేసిన పార్టీ, కనీసం ఆ పార్టీ ఉండడానికే మీకు మనసు లేకపోతే, మనసు ఒప్పకపోతే ఏమన్నా ఇట్ నాట్ కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యమా? అమెరికాలో కూడా మనం పోతున్నాం, ప్రపంచమంతా తెలుగు వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఒక హైదరాబాద్లోనే కాదు, ప్రపంచమంతా తెలుగు వాళ్ళు ఉన్నారు, ప్రతి ఒక్క దేశంలో ఉన్నారు. ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు, అది పద్ధతి కాదు. ఎవరు ఎవరిని ఏమి చేయలేరు, గుప్పిడిగా ఉన్నంత వరకే మర్యాద. ఇష్టానుసారంగా మాట్లాడితే అది మర్యాద కాదు, ఎవరికి మంచిది కాదు. ఎవరికి ఎందుకు భయం అండి? నరేంద్ర మోడీ గారిని చూస్తాను, నాకేం భయం? ఎందుకు భయపడాలని అడుగుతాను నేను? వన్ ఆఫ్ ది మోస్ట్ సీనియర్ పాలిటీషియన్. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళందరూ? ఎప్పుడెప్పుడు వచ్చారు పాలిటిక్స్లోకి? ఐ మెయింటైన్ క్యారెక్టర్, ఐ మెయింటైన్ విశ్వసనీయత. అందరి మారిగా తొందరపడిపోవడం, ఇష్టానుపరంగా చేయడం అవి ఎప్పుడు చేయలేదు. పొలిటికల్ విక్టిమైజేషన్ నా లైఫ్లో లేదు.
అదే మరి అనవసరంగా ఏదంటే మాట్లాడి ఇతర చేసుకోవడం, ఒకసారి పోవడం, ఒకసారి మారిస్తే నా చేత కాదు. ఎప్పుడు చేయండి, దట్ ఈస్ మై క్రెడిబిలిటీ. యూ హ్యావ్ సీన్ మై ఫర్ ది లాస్ట్ 40 ఇయర్స్, నాట్ 1 or 2 ఇయర్స్. మీకు ఎందుకంటే మీరు అడిగారు కాబట్టి ఇవన్నీ మొత్తం ఐ వాంట్ టు ప్లేస్ బిఫోర్ యూ ఆల్. ధన్యవాదాలు సార్. ఇది ఓపెన్ డాక్యుమెంట్, ఇది ఓపెన్ సీట్. ఏంటి నేను చెప్పినట్టు ఏమన్నా వాస్తవ క్లారిటీ ఏమైనా ఉన్నాయి మీకు? ఐఎమ్ ఆస్కింగ్ ఆల్ ఆఫ్ యూ. ఇది ఫ్యాక్ట్, టోటల్ గా చరిత్ర పుస్తకమే కాదు ఇది, జరిగిందండి. ఇది దాని రికార్డ్ బ్లాక్ అండ్ వైట్ కాదని మీరు చెప్తారా? 2009లో ఏం మూవీ అన్నాను కేసీఆర్, ఆయన వాయిస్ లోని హైదరాబాద్ నేనే డెవలప్మెంట్ చేశాను చెప్పారు కదా, కాంగ్రెస్ ఎన్ని ఉన్నాయి. ఓకే సార్, ధన్యవాదాలు సార్. పాత్రికేయ మిత్రులందరికీ కూడా ప్రింట్ ఫోటో అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ధన్యవాదాలు. చాలా టైం స్పెండ్ చేసి మా గౌరవ ముఖ్యమంత్రి గారి కోసం ప్రెస్ మీట్కి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు సార్. అలాగే గౌరవ మంత్రి వర్లకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మరి, థ్యాంక్ యూ, గుడ్ నైట్.